టాలీవుడ్లో ది బెస్ట్ పేర్ మంచి జంట ఎవరిదైనా ఉందో ఉంది అంటే అది మన శామ్ మరియు చైతుదే సమంత మరియు చైతన్యదే ఏ మాయ చేసే సినిమా కానివ్వండి నేను వీళ్ళిద్దరికీ మంచి ఫ్యాన్ అనమాట సార్ అనుకునేటువంటి వీళ్ళిద్దరు జంట బాగుంది కదా వీళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటే బాగుండేది అని చెప్పి తెలియని వయసులు అనుకునే దాదాపు అది ఒకటైంది అని పెళ్లి చేసుకున్నారు ఆ తర్వాత మజిలీ సినిమా తీయటం అండ్ సమంత వాళ్ళ లైఫ్లోకి వచ్చి ఎటువంటి హిట్టు లేని నాగార్జున గారికి కూడా రాజుగారు గది టూతో మంచి హిట్ ఇచ్చేసింది అరే వాళ్ళ లైఫ్ బాగుంది వాళ్ళ ఫ్యామిలీకి సమంత వచ్చాక వాళ్ళు కలిసి వస్తుంది అని అనుకున్న మూమెంట్లో గత రెండు నెలలుగా ప్రచారం జరుగుతూనే ఉందన్నమాట సమంత మరియు చైతన్య విడిపోతున్నారు విడిపోతున్నారు అని చెప్పి చాలా ప్రచారాలు జరుగుతున్నాయి నేను ఫ్రాంక్గా చెప్తున్నా బ్రదర్ వాటిని వేటిని నేను నమ్మలేదు రీసెంట్గా తన తరపు తిరుపతిలో మీడియా అడిగినప్పుడు కూడా తన సమంత సీరియస్ అవ్వడంతో ఇదంతా ఫేక్ ఏమో వీళ్ళు కావాలని ప్రచారం చేస్తున్నారు అని అనుకున్నాను కానీ ఈరోజు ఒక గంట క్రితం నాగచైతన్య ట్విట్టర్లో సమంత ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారనమాట మేము బాగా ఆలోచించి విడిపోవాలని చెప్పి డిసైడ్ అయ్యాము మేము మా బాడీ పార్ట్స్ అంటే లైక్ మా పార్ట్స్ అంతా విడదీసుకొని మేము ఎప్పటిలాగా ఫ్రెండ్స్ లాగా మూవ్ అవ్వాలి అని అనుకుంటున్నాము దయచేసి మా ప్రైవసీకి ఎవరు ఎటువంటి ఇబ్బంది కలిగించవద్దు మీ అందరూ కూడా మాకు సపోర్ట్ చేయాలి అని చెప్పి కోరుకుంటున్నా అని చెప్పి చైతు మరియు శామ్ ఈ విధంగా చెప్పడం జరిగింది నిజం చెప్తున్నా చాలా అంటే చాలా బాధాకరమైనటువంటి విషయం అనమాట మంచి పేరు మంచి జంట కానీ వీళ్ళు విడిపోతున్నారంటే మరి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమని ఏంటో మనకు తెలియదు దాదాపు ఒక టూ మంత్స్ బ్యాకే సమంత అక్కనేని అని చెప్పి తీసేసింది అప్పుడే అక్కడ డౌట్ కొట్టింది కానీ ఏమో కొన్ని కండిషన్ల తీసేసిందేమో అని అనుకున్నాము కానీ ఇప్పుడు చూసినట్లయితే విడిపోతున్నారని చెప్పారు దీంతో ఫ్యాన్స్ అయ్యి ఉండొచ్చు నిజం చెప్తున్నా చైతన్యాక సమంతకు ఫ్యాన్ కానీ వాళ్ళు కూడా వాళ్ళ జంటకు ఫ్యాన్స్ పోయా టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఎంత బాగుంటుందో వాళ్ళ జంట ఇమేజెస్లో చూస్తున్నారు కదా ఎంత క్యూట్గా ఉన్నారు వీళ్ళు ఇడిపోవడం ఏందో ఇదే గాచారం అంటే టు బి ఫ్రాంక్ మాట్లాడుకోవాలంటే ఈ సెలబ్రిటీస్ ఈ డబ్బు వాళ్ళకన్నా అడక్క తినేవాళ్ళు నయం అని చెప్పి నాకు దీని ద్వారా అనిపించింది ఆ మాట నువ్వు వినండి మా ఊళ్ళో కూడా చాలా జంటలు కలబడతాయి చాలా మూడు పిల్లలు కొట్టుకుంటారు లాఫ్ 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 అయితే ఏం చేస్తారో పంచాయతీలో తీసుకొచ్చి మాట్లాడి మా వాళ్ళిద్దరైనా కలపడానికి ట్రై చేస్తారు కానీ ఎక్కడేం జరుగుతుంది పెళ్లి వేసుకున్న దాకా కూడా ఇడిపోయినకూడా అనమాట అలా జరుగుతుంది మరి డబ్బు అంటే మైండ్ పని చేయదేమో చెప్పి నేను అనుకుంటున్నా ఇది నా ఒపీనియన్ మాత్రమే వీళ్ళకన్నా అడక్క వాళ్ళు ఏం డబ్బు లేని వాళ్ళు నయం పిల్లని వాళ్ళు బాగు కొట్టుకోరు మొగుడితో విడిపోరు విడగలంటే వాళ్ళు చచ్చిపోయిందంతా భావిస్తారు కానీ వీళ్ళకేంది ఒకటి పోతే ఇంకోటి కాబట్టి ఏ వెళ్ళిపోతున్నారంతే అని చెప్పి నేను అనుకుంటున్నాను మీరేమనుకుంటున్నారా కూడా చెప్పండి పర్లేదు ఇది నా ఒపీనియన్ మీరు దీన్ని సీరియస్గా తీసుకోవద్దు అది వాళ్ళ ఇష్టం వాళ్ళ ప్రైవసీ వాళ్ళు విడిపోవాలనుకుంటున్నారు మధ్యలో నీకు ఎందులో అని మీరు చెప్పి నన్ను అనొచ్చు వాళ్ళిద్దరు విడిపోవాలనుకుంటున్నారు మరి వాళ్ళు ఆలోచించి విడిపోవాలనుకుంటున్నారా లేదో కానీ ఎన్ని జంటలు జంటారు అట్లా అందరంతా విడిపోయారా నిజం చెప్పండి రోషన్ తన భార్య విడిపోయినప్పుడు హృతుక్రోషన్కి మంచి పేరు వచ్చిందా మంచోడు అన్నారా పెద్ద తిట్టుడు తిట్టారు ఇప్పుడు కూడా ఈవెన్ దో అంతకుముందు రోషన్ ఫ్యాన్స్ కూడా తన భార్యతో తను విడిపోయాడు అని తెలిసా కూడా ఆ ఫ్యాన్ బేస్ అనేది తగ్గింది తన క్రేజ్ కూడా పోయింది మాస్ మూవీస్ కూడా చాలా ఫ్లాప్ అయినాయి తన ఆ తర్వాత భార్య ఉంటేనే ఏదైనా కలిసి వస్తుంది అది కాక సమంత లాంటి మంచి వైఫ్ ఉంటే ఇంకా బాగా కలిసి వస్తుంది సమంత కూడా అర్థం చేసుకోవాలి ఏ హీరోయిన్కి దక్కినటువంటి అవకాశం సమంతకు దక్కింది అక్కినని ఫ్యామిలీలో పడ్డది ఎవరికి ముందు అదృష్టం ఈ రోజు రేపు హీరోయిన్ నెట్టున్నారు వాడుకుని వదిలేస్తున్నారు నాలుగు సినిమాలు చేస్తున్నారు పక్కకు కొడుతున్నారు కానీ సమంతాకి మంచి అదృష్టం దగ్గర సమంత కూడా కోల్పోయింది చైతన్య గారు కూడా కోల్పోయాడు అని చెప్పి నేను అనుకుంటున్నా ఇది నేను అనుకుంటున్నా అంతే మీరేమనుకుంటున్నారో మీది మీ దగ్గర ఉంచుకోండి నా అదేమనుకోండి నా దగ్గర ఉంచుకోండి నేను మీకు చెప్తా అంతే ఫ్రెండ్స్ సైనింగ్ ఆఫ్ బాయ్ ఇక నేను దీని మీద ఎంతకన్నా ల్యాగ్ చేయలేను డిస్కషన్ చేయలేను బాయ్ బాయ్ టాటా నమస్తే అందరికీ